ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేయాలని, నాటిన ప్రతి మొక్క పరిరక్షించబడాలని సూచించారు. మండలానికో మంకీ ఫుడ్ కోర్ట్, మియావాకి ప్లాంటేషన్ ఖచ్చితంగా ఉండే విధంగా చూడాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వాములు చేయాలన్నారు. కరీంనగర్ పీటీసీలోని మియావాకి అడవి ప్రాంతాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో హరితహారం కార్యక్రమంపై మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లతో సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ శశాంక. ఈ సందర్భంగా ఆయన వారికి పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని గుర్తు చేశారు. పండ్లు, పూలు, కృష్ణ తులసి మొక్కలను అందజేయనున్నట్లు తెలిపారు. బడ్జెట్ మేరకు పెద్ద మొక్కలను కొనుగోలు చేయాలని సూచించారు. ప్రతి మండలంలో మంకీ ఫుడ్ కోర్ట్, మియావాకి ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ చేసి రోడ్డుకు ఇరువైపులా ఫెన్సింగ్ చేసి బయట వైపు పెద్ద మొక్కలు, లోపల వైపు చిన్న మొక్కలు నాటాలని సూచించారు. డంపింగ్ యార్డుల చుట్టూ మూడు వరుసల మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్క పరిరక్షించబడాలన్నారు. ఈ సమావేశంలో కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, హుజూరాబాద్ చైర్మన్ గందె రాధిక, వైస్ చైర్మన్ నిర్మల, జమ్మికుంట, హుజూరాబాద్, కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. హెచ్ఎండిఏ కానివ్వండి, సింగరేటి కానివ్వండి, ఇవన్నీ కూడా మేము చెక్ చేయించడం జరిగింది. ప్రతి చోట కూడా విపరీతమైన పోటీ ఉంది. ఇక్కడ కూడా మీటరున్నర ఎత్తు కంటే ఎక్కువ ఉన్నది చాలా తక్కువ. సో దయచేసి అది అర్థం చేసుకోవాలి. మన మీద ఉన్నాయి, మనం నేర్చుకోవడం లేదు అని చెప్పేసి ఎవరు అనుకుంటే కాదు. మన బండ్లు జిల్లా నుంచి కరీంనగర్ లారీలు ప్రతి రోజు ప్రతి నర్సరీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది తీసుకురావడానికి. అందరికీ లెటర్లు రాసినాము, అందరి దగ్గర నుంచి మనం లిఫ్ట్ చేస్తూనే ఉన్నాం ఆల్రెడీ. కాబట్టి మున్సిపాలిటీస్కి మేము ఫారెస్ట్ నుంచి కేటాయింపు చేస్తాము. అండ్ హెచ్ఎండిఏ నుంచి, సింగరేణి నుంచి మేము అనుకున్న స్థాయిలో వస్తే అందులో వచ్చి కూడా ఇస్తాం మేము. దాని గురించి ఇష్యూ లేదు. బట్ మీరు మీకున్న 10% ఫండ్ని ఏ రకంగా వాడతారు అనే దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ పోలీస్ శిక్షణ కేంద్రంలోని మియావాకి అడవి ప్రాంతాన్ని సందర్శించారు జిల్లా కలెక్టర్ శశాంక. సిపి కమలాసరెడ్డి, వారితో పాటు మేయర్ సునీల్రావు, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ మియావాకి ప్లాంటేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా సిపి కమలాసరెడ్డి మియావాకి ప్లాంటేషన్ గురించి వివరించారు. 4.5 నెలల కాలంలో అడవి ప్రాంతంగా మార్చినట్లు తెలిపారు. ఇందులో పెరేడ్ గ్రౌండ్స్, బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓను మనకు దాదాపుగా 13-14 ఎకరాలు మీరుంది. ఈ 13-14 ఎకరాల్లో గత 5-6 సంవత్సరాలుగా ఇక్కడ 12,000 మొక్కలు నాటడం జరిగింది. కానీ మిగతా ప్లేస్ను మనం ఉపయోగించుకొని దీని ఒక చిట్టాడు ఎందుకు సృష్టించొద్దని చెప్పి ఆలోచనతో సెప్టెంబర్లో స్టార్ట్ చేసినాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ఆర్చరీ అకాడమీ కోసం డెవలప్ చేసినటువంటి గ్రౌండ్. ఇక్కడ ఈ సాయిల్ మొత్తం బ్లాక్ కాటన్ సాయిల్, నల్లరేగడి నేల ఇది. అదేవిధంగా చౌడు నేల కాబట్టి ఎక్కువ మొక్కలు రావడానికి అవకాశం లేదు.